మారుతున్న టెక్నాలజీలో భాగంగా సినిమా ప్రేక్షకుడి చేతుల్లోకొచ్చేసింది దీంతో భాషాపరమైన భేదాలు లేకుండా ప్రేక్షకులు ఇతర భాషలకు చెందిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు రొటీన్ సినిమాలను ప్రేక్షకులు ఆటోమేటిక్గా దూరం పెట్టేస్తున్నారు ఈ క్రమంలో కంటెంట్ బావుంటే చాలు కాన్సెప్ట్ బావుంటే చాలు హీరోతో లేదు సినిమాను ప్రేక్షకులు చూసి హిట్ చేసేస్తున్నారు అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన చిత్రమే లవ్ టుడే నేటి కాలం యువత సెల్ఫోన్స్ మీద ఎంతలా ఆధారపడుతున్నారు వాటికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు ఒకరి లో సీక్రెట్స్ మరొకరికి తెలిస్తే ఎలాంటి గొడవలొస్తాయి అనే కథాంశంతో రూపొందిన చిత్రమే లవ్ టుడే అసలు సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్ళాలి ప్రదీప్ నిఖిత ప్రేమించుకుంటారు నిఖిత వాళ్ళింట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు దాంతో ఆమె త్వరగా తన తండ్రితో మాట్లాడమని ప్రదీప్ని కోరుతుంది త్వరలోనే తన అక్కయ్య పెళ్లి జరగనుందని అది పూర్తికాగానే కలుస్తానని అంటాడు అయితే ఆ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిఖిత తండ్రి వేణుశాస్త్రికి వీరి ప్రేమ విషయం తెలిసిపోతుంది దాంతో ఆయన వేణుని ఇంటికి పిలిపిస్తాడు ఇద్దరికీ పెళ్లి చేయాలంటే ఓ కండిషన్ పెడతాడు ఓ రోజు ఇద్దరూ తమ ఫోన్స్ను మార్చుకోవాలని అంటాడు ఇద్దరూ భయపడతారు కాని పెళ్లి కోసం వేణుశాస్త్రి చెప్పిన పనిచేయడానికి అంగీకరిస్తారు అలా ఫోన్స్ మారిన క్షణనుంచి ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి ఒకరి గురించి మరొకరికి తెలిసిన నిజాలేంటి ఇద్దరూ తమకు ఎదురైన మనస్పర్ధలను క్లియర్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా లేదా అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే డిఫరెంట్ కంటెంట్ ఉంటే చాలు అసలు హీరో ఎవరు అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అలాంటి కాన్సెప్ట్తో దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ తానే హీరోగా మారి లవ్ టుడే సినిమాను తెరకెక్కించారు నేటి యువత సెల్ఫోన్స్కు ఎలా అడిక్ట్ అయ్యారు వారి సెల్ లో ఎలాంటి సీక్రెట్స్ దాగుంటాయి అనే విషయాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారాయన బేబీ ఐ లవ్ యూ నీ గురించి నాకు తెలుసు వంటి మాటలు మాట్లాడుకునే ప్రేమికులు తమ ప్రవర్తనలో నిజంగానే అలా ఉంటున్నారా అంటే లేదు అనే విషయాన్ని ప్రదీప్ ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అలాగే ఎక్కడా సినిమాలో ప్రేమ వ్యవహారాన్ని తప్పుపట్టలేదు ప్రేమికుల్లో ఒకరిపై మరొకరికి ప్రేమ మాత్రమే కాదు తమ ప్రేమ పట్ల నమ్మకం ఉండాలి అనే సున్నితమైన విషయాన్ని చక్కగా ఎలివేట్ చేశారు నేటి యూత్ ప్రేమ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంతకుముందు ఉన్న రిలేషన్స్ని దాచిపెట్టి ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారనే విషయాన్ని ఎంటర్టైన్మెంట్ కోణంలో చూపించారు దర్శకుడు అలాగే నేటి యువత సెల్ఫోన్స్ కారణంగా పాడవుతున్నారు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలనుకునేవారు సెల్ఫోన్స్ మాయలో పడి దూరాన్ని పెంచేసుకుంటున్నారు అలా ఉండకూడదు ఎన్ని గొడవలొచ్చినా సర్దుకుపోవాలని చెప్పడానికి సత్యరాజ్ పాత్ర క్రియేట్ చేశారు దాంతో తాను చెప్పాలనుకున్న కొంత విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు మనమీద మనకు నమ్మకం ఉండాలి ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ బావుండాలంటే నమ్మకమే పునాది అనే విషయాన్ని రాధికా శరత్కుమార్ పాత్ర ద్వారా చెప్పించారు దర్శకుడు ప్రదీప్ ఐదేళ్ల ముందు రాసుకున్న అప్పాలాక్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగానే ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అనే సినిమా తీశారు ప్రథమార్ధమంతా హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ హీరోయిన్ ఆమె చెల్లెలు సోషల్ మీడియాలో ఎదుర్కొనే వేధింపులు అంటూ కథను నడిపించారు ఎప్పుడైతే హీరోయిన్ తండ్రి అయిన సత్యరాజ్ పాత్ర ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనే కండిషన్ పెడతాడో అక్కడ్నుంచి కథలో స్పీడ్ అందుకుంటుంది హీరోయిన్ మెసేజెస్ వాట్సాప్ చాటింగ్స్ అన్నీ చూసి హీరో ఆమెను తప్పుబట్టడం అలాగే హీరోయిన్ హీరో ఫోన్లోని అతని సీక్రెట్స్ తెలుసుకుని అతన్ని తప్పుపట్టడం అన్నీ కామెడీ కోణంలో సాగిపోతుంది అలాగే ఎవరైనా మననుంచి ఓ విషయాన్ని దాచిపెడుతున్నారంటే వాళ్లు తప్పు చేశారనే అర్థం కాదు మనకు తెలిస్తే అనవసరంగా బాధపడతాం అలా బాధపడకూడదనే ఉద్దేశం కూడా కావచ్చు ఈ విషయాన్ని యోగిబాబు పాత్ర ద్వారా హత్తుకునేలా చక్కగా చూపించారు ప్రదీప్ ఇవానా వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు ఇక ప్రదీప్ నటన చూస్తుంటే ఒకప్పటి ధనుష్ బాడీ లాంగ్వేజ్ కనిపించింది ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే నటించడం చాలా కష్టం కానీ ప్రదీప్ రంగనాథన్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు సూపర్ ఇవానా రోల్కి చాలా ప్రాధాన్యత ఉంది నటిగా తనకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇవ్వచ్చు ఇక సత్యరాజ్ రాధికా యోగి బాబు తదితరులు వారి వారి పాత్రల్లో చాలా చక్కగా ఒదిగిపోయారు చివరి ముప్పై నిమిషాలు సినిమాను ఎమోషనల్ కోణంలో టచ్ చేశారు సినిమాకు అదే ప్రాణం సినిమాలో అప్పటి వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్కు ఆయువు పోసేది చివరి ముప్పై నిమిషాలే ఇక మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాటల్లో పిల్లా పడేశావే పాట బావుంది నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బావుంది రొటీన్ కమర్షియల్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకులు హీరో హీరోయిన్స్ ఎవరూ మనకు తెలియదులే అనుకునేవారు తప్ప డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూడాలనుకునేవారికి సినిమా తప్పకుండా నచ్చుతుంది